హాయ్ ఫ్రెండ్స్, రేపు బెంగాల్ మరియు మహారాష్ట్ర ఫోర్త్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, విజయ్ హజారీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా. అయితే ఈ మ్యాచ్లో బెట్ వేసుకున్నట్లయితే ఎటువంటి టీంని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారన్నది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అయితే ఈ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. మరి టీమ్ సెలెక్షన్ విషయానికి వస్తే, కీపర్ నుంచి గౌస్వామిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే బ్యాట్స్మెన్ నుంచి కేదార్ జావేద్ ప్రతి మ్యాచ్లో యావరేజ్గా ఆడుతున్నారు, 30 రన్స్ ప్లస్ చేస్తున్నారు కాబట్టి తను తీసుకోవచ్చు. అలాగే మనోజ్ తివారీ కూడా ఫస్ట్ డౌన్ లేదా సెకండ్ డౌన్లో వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తున్నారు. అలాగే అభిమన్యు ఈశ్వరన్, ఇతను లీస్ట్ స్కోర్ 20, మ్యాక్సిమం అన్ని మ్యాచెస్లో కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అలాగే నౌషద్, సాయిక్ ప్లస్ గైక్వాడ్ వీళ్ళందరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫేస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే వీళ్ళు, సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్స్ నుంచి వచ్చినట్టయితే ముందే బౌలింగ్ కూడా చేస్తారు, బ్యాటింగ్ కూడా, సో రెండు విధాలుగా ఉపయోగపడతారు. అలాగే ముజుందార్ కూడా మిడియల్ ఆర్డర్లో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి అతన్ని తీసుకోవచ్చు. ఇంకా బౌలర్ విషయానికి వస్తే జోప్ని తీసుకోవచ్చు, అలాగే దిండా తిన్నాను కూడా, అలాగే ప్రజ్ఞాన్ ఓజా కూడా. బౌలర్స్ని కూడా నేను మ్యాక్సిమం బ్యాటింగ్ కొంచెం టాప్ ఆర్డర్లో, అంటే బౌలింగ్ నుంచి కొంచెం టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వాళ్ళని నేను తీసుకున్నాను. ఈ విధంగా మీరు టీం సెలెక్ట్ చేసుకున్నట్లయితే బౌలర్ ప్లస్ బ్యాట్స్మెన్ అందరూ కూడా కవర్ అవుతారని నేను చెప్పగలను, ప్రతి ఒక్కరు టీంలో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రిడిక్టబుల్ టీమ్స్ లేదా ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సలహాలు, సూచనలు మరియు సందేహాలకై కామెంట్ చేయండి. ఇంకా నాకు ఎటువంటి లేటెస్ట్ న్యూస్ తెలిసినా సరే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్.